నమస్తే, వెల్కమ్ టు పీటీవీ న్యూస్ బులెటిన్ లో అప్డేట్ చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి గెలుపు లాంఛనమని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలను చెప్పుకునే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు కనీసం అభ్యర్థి కూడా కరువయ్యారన్నారు. ఎన్నికలేదైనా టీఆర్ఎస్ పార్టీ విజయం మాత్రం తథ్యమని ఏకపక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు గల్లంతవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, ఉపేందర్, సాదిక్, భాస్కర్, పాండు తదితరులు పాల్గొన్నారు. సరే సార్, రైట్ సార్, ఓకే సార్. బయట లోపల ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి గారి విజయం ఖాయం, ఏకపక్షమే. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏకపక్షంగా టీఆర్ఎస్కే విజయాన్ని సాధించి పెడుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే గతంలో జరిగిన స్థానిక సంస్థలలో గెలిచిన ప్రజాప్రతినిధులందరూ కూడా మెజారిటీ సంఖ్యలో ఉండటంతో పాటు ఈరోజు పోటీ కూడా నామమాత్రంగానే ఉంటుందనే ఉద్దేశంతో కొంతమంది ఉనికిని కాపాడుకోవడానికి నామినేషన్ వేసిన వాళ్ళు నామినేషన్ల వరకే పరిమితం తప్ప ఓటర్లు ఎట్టి పరిస్థితులలో మొగ్గు చూపించే పరిస్థితి లేదు. రానున్న భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రం సర్వతోపు ముఖాభివృద్ధి చెందాలంటే అది తెలంగాణ వల్లనే సాధ్యం. ఈరోజు పల్లె ప్రగతి పేరు మీద, పట్టణ ప్రగతి పేరు మీద అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు పట్టణానికి, పల్లెలకి నిధులు ఇవ్వడంతో పాటు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగంగా నిలబెట్టడానికి ఆర్నిషలు పనిచేస్తున్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజాప్రతినిధులందరూ కూడా ఏకపక్షంగా ఈరోజు పార్టీలకు అతీతంగా ఓట్లేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని వాడపాలెం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులు, పెద్దింటి రామం, ఆలయ అర్చకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏఎస్పీ కిరణ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుంచి ఆంక్షలు విధించారు. మొత్తం 102 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు, కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు గెలుపు ఖాయమే అని మంత్రి పువ్వాడ, ఎంపీ నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. Traffic call.
సార్ మెల్లగా కొద్దిగా ప్లీజ్ కొంచెం పాప నాగే టెన్షన్ పడ ఎల్పీ లేదు తీసుకున్నా నేను తీస్తాను ఇస్తాలే సార్ బ్రేకింగ్ మేడం ఒకళ్ళు వెళ్ళండి ఇటు మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం బోగడ బుతిపురం గ్రామానికి చెందిన కరణం రవి అనే రైతు తన వ్యవసాయ భూమిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సీఎం కేసీఆర్ కు లెటర్ రాసి చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు. వానాకాలం సన్నరకం వడ్లు మాత్రమే సాగు చేయాలని కోరడంతో సన్నరకం వేశామని, ఇప్పుడు దిగుబడి చాలా తక్కువ రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు. గ్రామంలో వ్యవసాయ అధికారులు వరి వేయకూడదు అని చెప్పడం, ప్రభుత్వం తరపున కొనుగోలు కేంద్రాలు ఉండవని తెలపడంతో కలత చెందిన రైతు రవికుమార్ తన పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదు ఎకరాల పొలం పోయింది. అది కొన్నిసారి ఏమంటారు కేసీఆర్ సన్నాళ్ళు పెడితేనే ఉండమన్నాం అనమాట. అయితే సన్నా చేసింది ఐదు ఎకరాల కనీసం ఆయనకు 100 సంచి కూడా ఉండలేదు. వంద సంచి కూడా ఉండలేదు. ఉండకపోయేసరికి ఏమైంది, అప్పు తెచ్చి పోయినసారి పెళ్లి చేసింది 8 లక్షలు అప్పు తెచ్చి ఒక కూతురుది. ఆ మిత్రుడు ఏం కట్టాలి, ఇప్పుడు శివసాగం పడుకున్న పొలాలు ఉన్నాయి. మా ఈ పొలంలో వరి తప్ప వేరే పంట కాదు అని చెప్పి ఆలోచించుకున్నట్టుండు. అలా కొడుకు బోధకాలు నిన్న మా ఊరికి వాళ్ళు అగ్నికాశ్వరులు వచ్చారు. వారి ఏజూరి సన్న వారి ఏజూరి, కానీ మేము తీసుకోము కొనము. అది మీరు బయట అమ్ముకుంటారా వేయడం కూడా సంబంధం లేదు. సన్నవారి వేసుకోరి, మా బాధ్యత కాదు. వేయొద్దని మేము అంటారేమో ఏజూరి, కానీ మేము కొనము అని చెప్పేసి పిల్లవాడు నా యొక్క కొడుకు నా యొక్క మా అన్న కొడుకు వాడు పంట లేకుండా సరే ఊరికి రమ్ముదామంటే ఊరికి యాడికలు కట్టాలి, ఇవన్నీ నీడి అమ్మితే ఓ బిడ్డ పెళ్లి చేస్తే ఇంకా ఏం అమ్మాలి, ఎట్లా మన ఏం చేయాలి, నేను మరి పెట్టే పంట నేమి కొనమాటి మరీ ఏం పంట పెడదామంటే అది చేసేస్తే ఏదైనా పెట్టకపోతే లేకపోతే ఊరికి రమ్ముదాం రా ఇంకా కొన్ని అంటే ఊరిక సరే మన తనడు ఆయన సప్లైకి వెళ్ళిపోయాడు. వాళ్ళు కొనమంటున్నారు, కొనమంటే కల్లా మీరు పెట్టుకోరు సన్నారు కానీ నేనైతే కొన రైతు బంధు లేదు మరమ్మదనిక రైస్ మిల్లని బిస్ మిల్లని అమ్ముకోరు అంటే వీడికి అప్పుడు 60 రూపాయల క్వింటలు, 6 రూపాయల క్వింటలు, 8 రూపాయల క్వింటలు, 8 కింటలు 10 కిలోలు 20 కిలోలు కొట్టేసుకుంటా అని తీసేసి రైస్ మిల్ అది చేసి ఇప్పుడు ఇది అమ్మితే కూడా ఏం ఇస్తుంది ఆయనతో ఉన్నాయి, ఆయన అమ్ముకొని కూడా ఆయన తవతల పడి దినం వచ్చిందంటని ఇదే మాట అంటే ఎందుకు రా అంటే అయితే ఇవన్నీ ఎందుకు పిచ్చి పిచ్చి ఎగవరద్దు అంటే సర్దిగా అయితే వెళ్ళొచ్చింది సార్ అని దండం పెట్టా. ఏం చేయాలి ఈ పరిస్థితులు, రమ్మి కొడుక అది చేసినాం ఆ పొలంలో ఏమంటారు వేరే పంట అద్దరు కాదు కులం వద్ద అంటారు, ఇస్తే ముట్టు వేసుకోరు మేమైతే కొనం. నేను పరిస్థితి ఆవేదనతో మా అయ్య 70 సంవత్సరాలు అయిపోయింది ఇచ్చింది నాకు కొడుకున్నాడు వరదు నేను బాగా కానీ ఇప్పుడు నేస్తుంది కనిపించింది. 2 ఉన్నాయి, ఒకటి బురుగుపల్లి, ఒకటి బోగడబ్బు పత్తు.
మన ఇండియాలో 600 మంది ఉన్నారు. ఆ ఇంజక్షన్ రావడానికి 3000 రావాలి ఫ్లైట్. ఆయనకి 8 పేరెంట్లు అది ఇది 9 మన డిస్టిక్లో దీనికి రూప అంటే గవర్నమెంట్ నాకు సహాయం చేయాలంటే కోరుతున్నాను. పోయి 4 రోజులు అదే నేను ఇవాళ మా బిడ్డ దగ్గర ఫోన్ వస్తే మా బిడ్డ మా అల్లుడు ఆ చుట్టాలు పక్కాలు అందరూ ఆటో కట్టుకొని వచ్చినాం సారు. వచ్చేవాడు కళ్ళు ఆడ వాడి ఉన్నాడు. ఆ సంగతి నాకు ఏది డీటెయిల్ తెలియలేదు. 4 రోజులు ఆయన పోయి ఏం చేయాలి అసలు ఎందుకు అట్లా బాధ అంటే ఆ సన్నారీ పెడితే కొంటా సన్నారి పెడితే కొంటా అంటే సన్నారి ఆనకాలం మొత్తం సన్నారి పెట్టింది సారు. సన్నారి పెడితే 250-300 సంచి అయ్యేది. 100 సంచి అయింది. 100 బస్తాలు అయినాయి. ఇక వనికేం కట్టాలన్నాడో ఏమి అన్నాడో ఇక నాకేది తెలియదు. నేను లేను ఇవాళ కూడా ఇక్కడ పిలు పనులు పెట్టేది ఉండే పోయేది ఉండే అని అటే ఆపుకున్నాను మా మరదలోళ్ళు. నేను అక్కడి నుంచి ఇక్కుపెట్టిపోయినా ఇట్లా ఇట్ల సంగతే మామ అని మా అల్లుడు వచ్చి ఇట్లా అనేవారు కల్లా ఇక అన్ని కింద మీద నాయితే పట్టుకొని ఆటోలో కూసులో పెట్టుకొని వచ్చి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ పీటీవీ న్యూస్.